వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు సహకార సంఘ అధ్యక్షురాలు ఈరయ్య, డైరెక్టర్ రామాంజనేయులు వెంకటేశ్వరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రైతులకు కొండంత అండగా నిలవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పట్టణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ది దిశగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. సహకార సంఘానికి అభివృద్ది పదములు నడిపించి రైతులకు సకాలంలో అవసరమైన పంట రుణాలు అందించి సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీలు ముందుకు రావాలని చెప్పేసి కేడీసీసీ చైర్మన్ గారు, మున్సిపాలిటీ చైర్మన్ గారు, అదేవిధంగా కేడీసీ చైర్మన్ కూడా బీసీ ఈరోజు కూడా డైరెక్ట్ కూడా నామినేట్ ద్వారా ఈరోజు మన బీసీలకు ఇంత అవకాశం దక్కింది. ఈ రోజు బీసీల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద పీట వేసి వారికి ముందుకు కావాలి, వారి కుటుంబాలు జీవనంగా ముందుకు నడవాలని చెప్పేసి ఈరోజు మన అక్క చెల్లెమ్మలు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి వారు కూడా రాజకీయంగా అన్ని విధాల పైకి తీసుకురావాలని చెప్పేసి ఆయన నినాదంతో ఈరోజు సొసైటీ అధ్యక్షులు ఆయన హీరమ్మక్క గారికి, అదేవిధంగా కొత్త డైరెక్టర్గా సంఘం రామంజనేయ అన్న మలగవెల్లి అన్న గారికి, అదేవిధంగా అరికేరి వెంకటేశ్వర కొత్తగా డైరెక్టర్గా వచ్చిన వెంకటేశ్వరకి, ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. ఈరోజు చూడండి,